సార్ సార్ హరిగడ్ కేసులో సాక్ష్యం చెప్పిన ఆటో డ్రైవర్ వీడే కదా సార్ దీని బట్టి నీకేం అర్థమైంది ఇక్కడ నుంచి రాజేశ్వరిదేవి ఆటోలో తప్ప కార్లో వెళ్ళదని అర్థమైంది సార్ ఓర్ నీ పిచ్చిపుల్క ఆయన కేసుని తప్పుదోవ పట్టించడానికి సీసీ ఫుటేజ్నే మార్చిన వాళ్ళు వాళ్ళు ఈ ఆటో డ్రైవర్ గాని కొనడం లెక్క పద నీకు తర్వాత ఉందిలేరా కోటింగ్ ఆగండి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తెచ్చావురా సాక్ష్యాలు రాజ్యాంగంలో రూల్స్ ప్రకారం తీసుకొచ్చావా లేకపోతే రాళ్ల మీద ఏమైనా చెక్కించావా పర్మనెంట్ గా నిల్చుండిపోవడానికి సాక్ష్యాలంట సాక్ష్యాలు ఎరా నువ్వు టీవీలు చూడవా డైలీ న్యూస్ పేపర్లు చదవ్వా ఆడపిల్లల్ని రేపులు చేసి హత్యలు చేసి ఆ రక్త మార్కల్ని కర్చీఫ్ తో తుడిచేసినట్టు కరెన్సీ నోట్లతో తుడిచేసిన కేసులు ఎన్ని చూడలేదు అంతకంటే దారుణమైందా ఈ కేసు ఏ పాపం తెలియని వాణ్ణి ఏళ్ల కేళ్ల పాటు రేప్ అండ్ మర్డర్ కేసుల్లో ఇరికించేసి సత్యాన్ని సమాధి చేసిన కేసు కంటే గొప్ప సాక్ష్యాలున్నాయా నీ దగ్గర పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ప్రాణాన్ని పై పైనే గాల్లోనే కలిపేసి యాక్సిడెంట్లు హత్యలు చేసిన కేసుల్లోనే సాక్ష్యాలు మాయమైపోయినాయి నా కొడుకుని సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేయడానికి వచ్చానంటాం ఇదేనా నీ దగ్గర ఉన్న సాక్ష్యం గుండు సూది దొరికింది కదా అని చెప్పి గోల్కొండ తవ్వడానికి బయలుదేరాడంట నీలాంటి బఫూన్ గాడు మర్యాదగా చెప్పండి మేడం మీకు ఆ పెన్ డ్రైవ్ ఎవరు ఇచ్చారు చలాట్ నన్నే ఇంటరాగేట్ చేస్తావరా మేడం గంగారాం సార్ ఆ పెన్ డ్రైవ్ ఇంకేం మాట్లాడొద్దు గంగారాం రాజేశ్వరిదేవి గారు చట్టాన్ని గౌరవించే వ్యక్తి ఆవిడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా సార్ అది కాదు సార్ ఇంకేం మాట్లాడొద్దు అన్నానా పద వెళ్ళి ఆఫీస్ లో మాట్లాడుకుందాం వెళ్ళారా హాస్పిటల్కి వెళ్ళారా నా శిరీషాన్ని చూసారా ఎలా ఉందిరా కోలుకుంటుందా కోలుకుంటుంది కోలుకుంటుందిరా బాగుంది కదరా శిరీష బాగుంది కదరా బాగుందిరా నన్ను అడిగిందారా అడిగింది కదరా అడిగిందిరా నన్ను అడుగుతుందిరా నాకు తెలుసురా నా శిరీష గురించి రే అది ఏడుస్తున్నాడేంట్రా రే శిరీష హాస్పిటల్లో చచ్చిపోయినట్టుగా తీసుకొచ్చి బయట పడేశారా అది బతకాలంటే లక్షలు కావాలరా లక్షలు అది బతకదంటున్నారా డాక్టర్లు దీనికి అతనికి కారణం హరిగడేరా హరిగడే హరిగడేరా హరిగడే శిరీష పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది ఆ అమ్మాయిని బతికించాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి పెద్ద పెద్ద డాక్టర్ల చేత ట్రీట్మెంట్ చేయించాలి సార్ శిరీష నా ప్రాణం సార్ ఎలాగైనా కాపాడండి సార్ తప్పకుండా బతికిస్తాం కానీ దానికి మేం చెప్పినట్లు నువ్వు ఒకటి చెయ్యాలి సార్ మీరేం చెప్పినా చేస్తాను సార్ నా శిరీష బతికితే చాలు సార్ నువ్వేం చేయాలో మొత్తం దీంట్లో రాసి పెట్టాం చదివి సంతకం పెట్టు సార్ మీకు కావాల్సింది హలో అడ్వాన్స్ కంగ్రాట్స్ రాజేశ్వరిదేవి గారు రాబోయే ఎలక్షన్ లో పార్టీ రన్నింగ్ లోకి వస్తే హోమ్ మినిస్టర్ గా మీ సీట్ ఖరారైపోయినట్టు రియలీ ఈ రోజు హైకమాండ్ మీటింగ్ లో పార్టీ మెంబర్స్ సగం మంది మీ పేరే నామినేట్ చేశారు ఓ థాంక్యూ సార్ ఈ టైం లో మీరు చాలా అలర్ట్ గా ఉండాలి ప్రతిపక్షంలోనే కాదు మన పార్టీలోనే మీకు అపోజిషన్ తయారైంది నమస్తే మేడం ఏం జరుగుతోంది నా దారికి ఎవరు అడ్డు రాకూడదు ప్రాబ్లం లేదు మేడం వాడి నోరు బలవంతంగా నొక్కేశాం అమ్మాయిని తనే పొడి చేసినట్టు ఒప్పుకుంటూ పేపర్ల మీద సైన్ కూడా చేశాడు రేపు కోర్టులో కూడా ఒప్పుకుంటా అన్నాడు నీ చెవిలో చెప్పాడా అదేంటి మేడం ఆకలితో ఉన్నప్పుడు ఒక మాట ఆకలి తీరిన తర్వాత ఇంకో మాట చేతిలో రూపాయి పడితే ఒక మాట క్వార్టర్ పెడితే ఇంకో మాట
వీళ్ళంతా ఒకటే మాట మీద ఉంటే ఇన్ని పార్టీలు ఎలా పుడతాయి, ఇన్ని కోట్లు ఎలా పెరుగుతాయి? అసలు మా పొలిటీషియన్స్ అంతా చెడిపోయింది వీళ్ల వల్లే. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? జాగ్రత్తగా విను. కోర్టులో వాడు నోరు విప్పకూడదు, హాస్పిటల్లో అమ్మాయి కళ్ళు తెరవకూడదు, చీకట్లోనే వాళ్ళు చీకట్లో కలిసిపోవాలి. ఓకే మేడం. మీ సిఐ స్టేషన్ లో ఉన్నాడా? లేదు సార్. అయితే ఓ పని చెయ్యి, మీ సిఐ స్టేషన్ కు వచ్చేలోపు ఆ కుర్రాన్ని ఫినిష్ చేసి. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్. ఏంటి సార్ టీ బిస్కెట్లు ఇస్తున్నారు? ఈ రోజు నీకు లాస్ట్ రోజు కదా సార్. అదేరా, పొద్దునే లేస్తే కోర్టుకి వెళ్ళాలి, పైగా స్టేషన్ లో ఒక్కరోజే ఉండేది. తాళ్ళు కడుతున్నారు ఏంటి సార్? ఏం చేస్తున్నారు సార్? ఏం లేదు, నువ్వు తాగరా సార్, నాకు వద్దు సార్. గట్టి కట్టండి, థాట్ స్ట్రాంగ్ గా సార్. నేను అన్ని ఒప్పుకుని సంతకం పెట్టాను కదా సార్. ఏం జరుగుతుంది సార్? ఏం చేస్తున్నారు సార్? అన్ని ఒప్పుకున్నారు కదా సార్.